ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ఈ జూలై మాసంలో నవగ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి మరియు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు అమ్మ నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత్ర నమ అమ్మ ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుందో తెలియజేసే ముందు నవగ్రహాల స్థితిగతులు ఈ జూలై మాసంలో ఏ రకంగా ఉన్నాయో చెప్తారా గోచార ఫలితాలు అనేది ఎప్పుడు కొన ఏంటంటే మనకి వచ్చే శాతంలో ఇరవై శాతం పనిచేస్తాయి వందకి వంద శాతం పనిచేసి మన జన్మ జాతకం సో గోచార ఫలితాలు ఎప్పుడు తీసుకోవాలంటే జన్మ జాతకం పూర్తిగా లేని వాళ్ళు గోచార ఫలితాలు తీసుకోవాలి జన్మజాతకం ఉన్నవాళ్ళు గోచార ఫలితాలను ఎలా తీసుకోవాలి అంటే వాళ్ళకి ఇప్పుడు దశలు నడుస్తుంటే ఆ దశలో గోచారంలో నడిచే గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఈ దశకి ఆ దశకి రిలేట్ అవుతుందా అయితే ఒకవేళ ఇబ్బందులు ఇది ఇంపార్టెంట్ అనమాట నడుస్తూ ఉంది మనకి వృషభంలో ఉన్నారు గోచారంలో వృషభంలో గురువు ఉన్నారు వృషభంలో గురువు వాళ్ళ జాతకంలో ఎక్కడ ఆ స్థానం అది వాళ్ళకి ఏమైంది సో వాళ్ళ జాతకంలో గురువు యోగిస్తున్నాడా ఇబ్బంది పెడుతున్నాడా అనేది చెక్ చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి అందరికి కూడా ఏంటంటే డబ్బులు టైట్ అవుతాయి ఇబ్బంది పడుతూ ఉంటారు సో డబ్బులు ఎంత వచ్చినా కొంతమంది నిలబడవు కొంతమంది రావడం టైట్గా ఉంటాయి సో ఇది జరుగుతున్న ప్రస్తుతం ఉన్న గోచార ఫలితాల్లో గురువు అక్కడ ఉండడం వల్ల వృషభంలో ఉండడం వల్ల సో వృషభం రాసి వాళ్ళకి ఉంటుంది అలాగే మళ్ళీ అక్కడి నుంచి తులారాశిలో చూసిన వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది వృషభ రాశికి ప్లస్ తులారాకి అధిపతి శుకుడు ఆయన శుభ ఫలితాలు ఇచ్చే ప్లేస్ గురువు ఉండడం వల్ల గురువుకు శుభగ్రహమే శుకుడు కూడా శుభగ్రహమే శుభగ్రహాలు అయినప్పుడు కూడా ఈయన దైత్యులకి గురువు ఈయన దేవతలకి గురువు సో రెండు కొన యాంటీ కాంబినేషన్ అంటాం మూడో నెంబర్ కింద గురువుని సూచిస్తే ఆరో నెంబర్ కింద శుక్రని సూచిస్తాం సో ఎప్పుడైతే వృషభంలో ఎప్పుడైతే ఆయన వృషభ రాశి వాళ్ళకి మనీ సర్టిలేషన్స్ టైడ్గానే ఉంటాయి అలాగే తులారాశి వాళ్ళకి కూడా మనీ వచ్చిన వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి తర్వాత వచ్చేసి శని భగవానుడు కుంభంలో ఉన్నాడు మనకి సో కుంభం నుంచి ఆయన వక్రిస్తున్నాడు ఈ జూ జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేను వరకు ఆయన వక్రస్థితిలో ఉన్నాడు ఆయన సో వక్రస్థితిలో ఉండడం వల్ల దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి ఓకే సో నాలుగు రాశుల వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది నాలుగు రాశుల వాళ్ళకి కొంచెం ఉపశమనం కలుగుతుంది మిగతా నాలుగు రాశుల వాళ్ళకి హ్యాపీగా ఉండే అవకాశం ఉంది తర్వాత వచ్చేసి మనకి రాహు స్థానంలో మీనంలో ఉన్నారు సో జనరల్గా మీన స్థానం అంటే ఏంటి మనకి సో గురువు ఉండే స్థానం అది బృహస్పతి స్థానం స్థానం అంటే మనకి పూజలు పునస్కారాలు తర్వాత లైఫ్లో లగ్జరీస్ లైఫ్లో ఉందా లేదా అసలు ఎలా లైఫ్ లీడ్ చేస్తాం లాస్ట్ మనం ఎలా చనిపోతాం అనేది కూడా అంది అది చూస్తారు అక్కడైతే ఎప్పుడైతే రాహు వెళ్ళి ఉన్నదో ఇక్కడ ఏమవుతుంది జనరల్ గా భక్తి చేసే విషయంలో చాలా మంది కాంప్రమైజ్ అయిపోయి ఏ ఇప్పుడు మడి కట్టుకుని చేయాలా మడి కట్టుకుని చేసుకోకపోతే ఏమవుతుంది అనే లక్షణంలో మారిపోతుంటారు ఓకే ప్రదక్షిణాలు చేయాలి మనసు ఉండాలి మనసులో మా భగవంతుడు ఉండాలి అలా ప్రార్థన చేయాలి అంతేగాని మడి కట్టుకుని చేయాలని రూల్ ఏంటి అనే తత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇది గోచరంలో రాహు మీనలో ఉండడం వల్ల రాహు వల్ల మొత్తం అంద ఇప్పుడు మీ ఎప్పుడైతే గోచారంలో ఆయన ట్వెల్త్ హౌస్లో ఉన్నాడో అన్ని రాసుల్లో కొంచెం ఈ ప్రభావం పడుతుంది సో వాళ్ళ జన్మ మీనరాశి మీన లగ్నం అయితే ఇంకొంచెం బద్దకాన్ని ఇవ్వడము ఒకవేళ చేసే వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం నాకు బద్దకం లేదు నేను చాలా స్ట్రిక్ట్ గా పొద్దునే లేచి చేస్తాను అన్న వాళ్ళకి అనారోగ్య సమస్య రావడం లేదు ఇది కాకుండా ఇంకా రకమైన వ్యవహారాల్లో ఇబ్బందులు పడడం ఉద్యోగాల్లో కానీ డబ్బు విషయంలో కానీ ఇది జరిగే అవకాశం రాహుద్ది సో గోచారంలో మీనలో రాహు ఉండడం వల్ల తర్వాత వచ్చేసి కేతు వచ్చేసి మీ కన్యలో ఉన్నాడు అది జనరల్గా ఏంటంటే ఆరో స్థానం కన్యా సో కన్యా రాశికి కేతు అనేది పవర్ఫుల్ అంక అంటే నెగిటివ్ రిజల్టే పాజిటివ్ రిజల్ట్ అయితే ఇవ్వడు సో ఎప్పుడైతే కేతు కన్యా రాశిలో పడ్డాడో ఆరోగ్య సమస్యలు ఎప్పుడైనా అంతే కేతు ఎక్కడ ఏ స్థానంలో ఉన్నా అక్కడ మనకి భయానికి గురి చేస్తాడు అంటే ఏమొస్తుందో మనం చెప్పకుండా చేస్తాడు ఆయన అందులో ఆరో స్థానం అంటే రోగస్థానం మనకి తర్వాత వచ్చేసి మనకి ఇంకా రవి ప్లస్ బుద్ధుడు సుక్కుడు ప్రతీ నెల మాస్ మారుతూ ఉంటారు సో వీళ్ళు గమనాలు అనేది ఏంటంటే రవి మారడం వల్ల ఆరోగ్యం ఎలా ఉంటుంది సో కోర్టు విషయాల్లో కానీ మన ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ లావాదేవీలు ఎలా ఉంటాయని చూసుకోవచ్చు సుక్కుడు మారడం వల్ల వివాహాలు ఆలస్యమైన వాళ్ళకి వివాహాలు కుదిరే అవకాశము తర్వాత భార్య మధ్య సమస్యలు ఉంటే ఆ సమస్యలు తీరే అవకాశము శుక్రుడు మారడం వల్ల సో బుధుడు మారడం వల్ల ఏంటంటే కొంచెం సౌమ్యంగా చెప్పడము ఎదుటి వాళ్ళ విషయాలు వినడము లేకపోతే వినకపోవడము ఇలాంటి జరిగే అవకాశాలు చిన్న చిన్న మార్పులు సో మాస ఫలితాలు ఎక్కువ మనకు మారేది ఏంటంటే రవి బుధుడు శుక్రుడు మిగతా వాళ్ళందరూ సంవత్సరం గురువు తర్వాత రాహు అయితే సంవత్సరాల కాలం శని భగవాన్ అయితే రెండున్నర సంవత్సరాల కాలం ఇలా ఉంటారు కనుక మెయిన్ ఫలితాలు వీలే ఇస్తారు కనుక మనం ఇవి చూసుకుంటూ ఏ రిజల్ట్స్ వస్తాయి అనేది మనం చూసుకొని చెప్పుకుందాం అన్న అమ్మ ధనస్సు రాశి వారికి జూలై మాసంలోనే ఎటువంటి ఫలితాలు ఏర్పడిపోతున్నాయి తప్పకుండా ధనస్సు రాశి వాళ్ళకి మంచి ఫలితాలే ఉన్నాయి కాకపోతే ఏంటంటే పదిహేడు నుంచి కొంచెం మార్పు రవి భగవానుడు వాళ్ళకి ఆటోమేటిక్గా క నుంచి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారు కనుక సో కర్కాటకం వీళ్ళకి ధనస్సు వాళ్ళకి అష్టమస్థానం అయింది దానివల్ల కొంచెం కోర్టు విషయాల్లో లావాదేవీ విషయాల్లో ఎప్పటి నుంచో పెండింగ్ పడే విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే శని భగవాన్ వక్రించి ధనస్సుని చూస్తున్నాడు తృతీయ స్థానాధిపతి శని భగవాను వీళ్ళకి కుంభంలో శని భగవాన్ ఉన్నాడు ఆయన మామూలుగా అయితే కుంభం నుంచి ఆయన చూసే దృష్టి మూడో స్థానాన్ని వీడు అంటే తృతీయ స్థానం అనుకూలిస్తుంది కదా శని ఉన్నాడు అని అని అనుకుంటారు కదా అనుకుంటారు కాకపోతే సమస్థానం అంటే సమరాశి ధనస్సు ధనస్సు అనేది గురువు రాశి మకరం కుంభం అయింది సమరాశుల కింద లెక్కేసుకుంటారు శని భగవాన్ వ్యతిరేక ఫలితాలు ఇవ్వడు సమరాశి ఫలితాలే ఇస్తాడు అని అనుకుంటారు కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఏ శని భగవాన్ వక్రించి మళ్ళీ ధనస్సుని చూడడము తర్వాత ధనస్సు నుంచి కర్కాటకలో రవి ప్రవేశించడము ఇది కొంచెం అష్టమ స్థానం ఏదైనా సరే ఫేవరబుల్ అయినప్పటికీ కొన సో గురువుకి రవి ఫేవరబుల్ అయినప్పటికీ అష్టమ అష్టమస్థానాధిపతి ఎప్పుడైనా సరే అష్టమ స్థానం అనేది మనకి ఎప్పుడు కూడా హౌస్ కింద లెక్క ఏ సిచ్యువేషన్స్ ఎలా ఇస్తారో తెలియదు అది కర్కాటకలో అయింది కనుక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో జాగ్రత్తగా ఉండాలి సో తర్వాత కోర్టు విషయాల్లో కోర్టు వ్యవహార విషయంలో వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది సో ఈ నెలలో ఏదైనా కోర్టు విషయాలు వ్యవహార విషయాలు ఉంటే వాయిదా వేయించేసుకోవడం మంచిది సో సంతాన విషయంలో వచ్చినప్పటికీ కొంచెం సంతానానికి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం మాయలో పడే అవకాశం భ్రమలో పడే అవకాశం ఉండే అవకాశం ఉంది తర్వాత ప్రేమ వ్యవహారాలు ఉండే అవకాశం కూడా ఉంది పిల్లల విషయంలో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి గట్టిగా వాళ్ళతో మేము ఇంకే ఇంతే ఫిక్స్ ఏమైపోయాము అని మిగిలి చేసుకుంటాను అని మనం ఎదురుస్తారు కనుక సాఫ్ట్గా డీల్ చేస్తే అలాంటి విషయాలు ఉంటే మాట్లాడకుండా ఈ నెల మౌనం వహించడం వాళ్ళతో ఏ విషయం చెప్పకుండా మాకు ఇప్పుడు ప్రస్తుతం వినే ఇంట్రెస్ట్ లేదమ్మా అని చెప్పి తప్పించుకోవడం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏమిటంటే ఏ విషయమైనా వీళ్ళు వేసి ఇంకా మొండిగా జారవుతుంది కానీ సిచ్యువేషన్స్ కానీ వీళ్ళకి అనుకూలంగా మారావు జనరల్గానే ధన ధనసు రాసి వాళ్ళు సహజంగానే మొండితనం కొంచెం ఉంటుంది వాళ్ళకి ఏ పని ఎందుకు అవ్వదు అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అని మొండితనం ధైర్యం సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఈ ఉండడం వల్ల దీంతో కొంచెం మేము అనుకున్నట్టే జరగాలి మేము అనుకున్నట్టే చేయాలి అని అని వాదిస్తే అది ఇంకొంచెం వ్యతిరేకంగా వీళ్ళకి మారుతుంది తప్ప వీళ్ళకి అనుకూలంగా మారదు అందువల్ల వీళ్ళకి అనుకూలంగా మారాలి కనుక కాస్త కామ్గా ఉండడం దైవారాధన చేసుకోవడం ఉండడం మంచిది చాలా ఉత్తమ ఫలితాలు అందుకునే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మరి ఈ గండాల నుంచి వాళ్ళంతా గట్టెక్కాలి అని అంటే ఏ విషయం అయినా సరే మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్న డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది డబ్బులు ఇరుక్కుపోయే అవకాశం ఉంది సో వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు ఆలోచించుకొని మొదలు పెట్టడం ఇంపార్టెంట్ సో డబ్బులు ఇరుక్కు విరిగిపోయే అన్నా ఇబ్బంది పడతాము డబ్బులు ఒకవేళ మోసపోవడం అన్న ఇబ్బంది పడతాము సో కొంతమంది ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని చెప్పి డబ్బులు తీసుకొని అడ్వాన్స్ తీసుకొని చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళకు ఉంటారు సో ఇలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆలోచించి వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి సో వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం రెమెడీస్ అంటే ఏంటంటే వీళ్ళు మంచిగా ఏ విషయం తెలియదు కనుక శని భగవాను ఉన్నాడు ఇల్లు కొనడం ల్యాండ్స్ కొనడం ఇవన్నీ కూడా కొంచెం వాయిదా వేసుకుంటే బెటర్ అంటారు ఈ వీళ్ళు ఖచ్చితంగా వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమమైన ఫలితాలు అందు కేవలం ఈ ఒక్క నెల మాత్రమేనా లేకపోతే సంవత్సరం మొత్తంలోనే మొత్తం మీద ఉంది అలాగే ఇది గోచారాలు ఉన్న విషయాలు జన్మ జాతకంలో ఒకవేళ వాళ్ళకి యోగాలు బాగుంటే కొనుక్కోవచ్చు ఇప్పుడు జన్మజాతకం ఉన్నవాళ్ళు జన్మజాతకాన్ని చూపించుకోవడం ఒకసారి చేసుకోవాలి రాశి అంటే నా జాతకంలో నాకు రాహు యోగిస్తున్నారు కదా అని ఇప్పుడు ఏంటి వీళ్ళు చెప్పారా అనుకోవచ్చు సో జన్మజాతకంలో ఎలా ఉన్నది అనేది వాళ్ళ పర్సనల్ జాతకాలు చూసుకోవాలి జాతకం లేని వాళ్ళకి గోచారం చూసుకునే వాళ్ళకి ఈ నెల రిజిస్ట్రేషన్స్ కానీ ఏం కొనడం కానీ చేయడం మంచిది కాదు ఒకవేళ కొనాలంటే పక్క కొన్నిగా మనుషుల్ని పర్లేదు మాట మీద నమ్మకం ఉందిలండి అని అని చెప్పకుండా పత్రాల మీద నమ్మకం పెట్టి వస్తువుల మీద నమ్మకం పెట్టి చేయడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మన వాళ్ళే అనేది అనే అని అని అంటే చతుర్థ స్థానంలో రాహు ఎప్పుడైతే ఉన్నారో ఎక్కువ తెలిసిన వాళ్ళే మోసం చేస్తారు కావాలని మోసం చేయ చేయకపోవచ్చు సిచ్యువేషన్స్ అలా మారచ్చు చెప్పలేము ఎవరు సిచ్యువేషన్ ఎలా మారుతుందో ఎప్పుడు ఏం తెలియదు కదా సో అందుకని స్థిరాస్తులు కుటుంబ స్థానాలు కూడా సో తల్లికి సంబంధించిన వ్యవహారాలు అంటే తల్లిదండ్రుల తల్లిదండ్రుల వైపు బంధువులు కూడా రాహు అంటే మేనమకు సంబంధించిన బంధువులు కూడా సో ఇలా ఇన్ని రకాల సత్సంబంధాలు కలిసిన వాళ్ళంటే తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు సో ఇలాంటి వ్యవహారాలు మన వాళ్ళే కదా అతను పెద్ద విషయం ఉందని అంటే వాళ్ళకి సిచ్యువేషన్ ఒకవేళ వీళ్ళకి ఇచ్చే పరిస్థితి రాకపోవచ్చు ఇరిగిపోయే పరిస్థితి రావచ్చు అందుకని కొంచెం జాగ్రత్తగా ఏ ఎవరితో అయినా సరే ఒక లెక్క ఒక పత్రం తీసుకొని జాగ్రత్తగా చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి అదర్వైజ్ చేయకుండా ఉండడం ఉత్తమమైన ఫలితం మా ధనసరాస్ వారికి జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి దైవారాధన ఏ దైవారాధన చేసుకోవాలి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదం అమ్మ శ్రీ మాత్రి నమహ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి